హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం జగన్ గారు అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పేదలందరికీ ఓ పెద్ద గిఫ్ట్ అనేది ఎవరు ఉన్నారండి ప్రతి పేదవాడి కళ ఏంటంటే సొంత ఇల్లు కట్టుకోవాలని అయితే దానికి సంబంధించి ఇళ్ల పట్టాలకు సంబంధించి అయితే ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరెవరికి ఇళ్ల పట్టాలు వచ్చాయి ఎవరెవరికి రాలేదు ఒకవేళ రాకపోతే ఏం చేయాలి సో పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చివర చూడండి ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉన్న మ్యాటర్ ప్రకారం చూసినట్లయితే జూలై ఎనిమిదిన ఇళ్ళ పట్టాలు जगन ఏపీ ప్రజలందరికీ జులై ఎనిమిదిన ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని ఇలోగా మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేయాలని సీఎం జగన్ గారి చెప్పడం జరిగింది ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ లబ్ధిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తులు వచ్చాయని మరో పదిహేను రోజుల్లో గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను పెట్టాలని ఆదేశించారు అర్హత ఉన్నవారు ఎవరూ ఇళ్ల లేదని చెప్పకూడదన్న సీఎం ఇరవై ఏడు లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి జూలై ఎనిమిదినైతే ప్రతి ఒక్క పేదవాడికి అయితే అర్హులే విధంగా ఇళ్ళ పట్టాలని పంపిణీ చేయనున్నారు అయితే ఈలోగా చాలామంది కూడా ఇళ్ల పట్టాలు రాకపోయే అవకాశం అయితే ఉంది చాలామంది కొంచెం కంప్లైంట్ చేసినా సరే ఇళ్ల స్థలాలకు మళ్ళీ అవకాశం కల్పించడం జరిగింది అయితే కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ గారు అయితే కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది అంటే ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఏం చెప్పారంటే జూలై ఎనిమిదిన ఇరవై ఏడు లక్షల పైగా ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయనున్నారు అయితే మే ఆరు నుంచి ఇరవై వరకు అయితే జాబితాలను ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు ఆ తర్వాత కూడా అంటే మే ఇరవై ఒకటి నుంచి మరో పదిహేను రోజుల అదనంగా మీరు ఇళ్ల పట్టాలకైతే అప్లై చేసుకునే అవకాశం అనేది జగన్ గారు అయితే కల్పించడం జరిగింది సో మనకి జులై ఎనిమిదిన ఇళ్ళ పట్టాలు వస్తాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే ఎవరికైతే రాలేదో ఆరో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు సో అలాగే ఇంకా అదనం పదిహేను రోజులు కూడా కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ సచివాలయాల్లో లిస్టులు అనేవి రావడం జరుగుతున్నాయి గ్రామ వార్డు సచివాలయాల్లో ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఫైనల్ లిస్టులు అయితే వచ్చేసాయి కొన్ని జిల్లాలో సో ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం లిస్టు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరైతే చూసి డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి పన్నెండు పదమూడు పేజీలు గల ఫైనల్ లిస్ట్ అయితే రావడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ప్రతి ఒక్కరికైతే ఈ లింక్ అనేది ఇస్తాను సో నెల్లూరు జిల్లా వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఫైనల్ లిస్ట్ అనేది వచ్చింది సో ప్రతి ఒక్కరి డౌన్లోడ్ చేసుకోండి ఇది ఈ లిస్ట్లో మీ పేరు ఉన్నదా లేదని చెక్ చేసుకోండి సో చూసినట్లయితే మీరు చూసినట్లయితే సీరియల్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ నేమ్ ఉంటుంది రిలేటివ్ ఉంటుంది ఆధార్ నెంబర్ ఉంటుంది ఏజ్ ఉంటుంది హౌస్ నెంబర్ ఉంటుంది స్ట్రీట్ నేమ్ ఉంటుంది సో ఈ విధంగా మీకు పేరు ఉన్నదో లేదనేది చెక్ చేసుకొని సో రాకపోయినట్లయితే ఆరు నుంచి ఇరవై వరకు అయితే జాబితాలో ప్రదర్శిస్తారు సో ఇరవై నుంచి కూడా మే ఇరవై నుంచి జూ పదిహేను రోజులైతే అదనంగా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఇళ్ళ పట్టాలకైతే మళ్ళీ అప్లై చేసుకుంటే లిస్ట్ ఆగిపోయిన వారైతే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే మన తోటి ఫ్రెండ్స్కైతే ప్రజలకైతే షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలని చాలా అవసరం సో రాకపోయిన అయితే బాధపడాల్సిన అవసరం లేదు మే ఆరు నుంచి ఇరవై ఒకటి వరకు అయితే జాబితా వస్తుంది మరో ఇరవై ఒకటి నుంచి పదిహేను అయితే అదనంగా మరో అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే కల్పించారు ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వాలండి జై హింద్